హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రముఖి సీరియల్ ద్వారా బుల్లిధర ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ఆడపడుచు మంజుల తెలుగుంటి కోడలయ్యింది కృష్ణవేణి సీరియల్లో తన నటనతో అందరి చేత మెప్పి పొందుతుంది తన సహనటుడు నిరూపం పరిటాలని పెళ్లి చేసుకున్న మంజుల చెబుతున్న ముచ్చట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసేయండి మంజుల పుట్టి పెరిగింది అంతా బెంగళూరులోనే తండ్రి పోలీస్ ఆఫీసర్ తను యాక్టర్ కూడా నటన అంటే ఆయనకు పిచ్చి నాన్నగారి ఫ్రెండ్ సలహాతో చిన్నప్పటి నుంచే అలా నేను యాక్టింగ్లోకి వచ్చాను అని చెప్తుంది కన్నడలో పదికి పైగా సీరియల్లో నటించింది ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒక సీరియల్ చేస్తుంది చంద్రముఖి సీరియల్ చేస్తున్నప్పుడు తెలుగు భాష రాదు మెల్లగా నేర్చుకున్నాను తెలుగులోనూ పదికి పైగా సీరియల్స్ చేసింది తన కుటుంబం విషయానికి వస్తే మంజులకు నలుగురు అక్కా చెల్లెళ్ళు అక్క స్కూల్ టీచర్ మంజుల రెండో అమ్మాయి మూడో అమ్మాయి హౌస్ వైఫ్ తన చెల్లెలు కీర్తి తను కూడా బుల్లితెరకు పరిచయమైన నటి అందరూ చాలా సందడిగా ఉంటాము అని చెప్తుంది ఇంకా నిరూపంతో ప్రేమ పెళ్లి విషయానికి వస్తే చంద్రముఖి సీరియల్ ద్వారా ఇద్దరం పరిచయం అయ్యాము ఇద్దరికి మొట్టమొదటి సీరియల్ చంద్రముఖి సీరియల్ నేను సైలెంట్గా ఉంటాను తను కూడా సైలెంట్గా ఉంటాడు ఏడాది వరకు అలాగే ఉన్నాము అనుకోకుండా మా మధ్య ఒక మెసేజ్ షేర్ అయ్యింది ఆ మెసేజ్ నుంచి మాటలు పెరిగాయి అది కాస్త ప్రేమగా మారింది చంద్రముఖి సీరియల్ ఆరున్నరేళ్ల పాటు నడిచింది ఆ సీరియల్ టైంలోనే మా ప్రేమ పెళ్లి బాబు పుట్టడం అన్నీ జరిగాయి అని చెప్తుంది మా ఇద్దరి కుటుంబం వాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్తో ఉండటం వల్ల నాకు పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు మా మామగారు ఓంకార్ పరిటాల కూడా చాలా నటుడు రచయిత మంచి పేరు కలవారు ఇంకా తన పుట్టినిల్లు మెట్టినిల్లు విషయానికి వస్తే అన్ని పండగలు పద్ధతులు ఒకేలాగుంటాయి పెద్దగా తేడా ఉండవు కొన్ని మాత్రమే వేరు పిల్లలకు అన్న చేయడం మా పుట్టింటి వాళ్ళ వైపు లేదు ఇక్కడ మా బాబుకు ఆ వేడుక చేశాము అలాగే అబ్బాయిలకు పంచెల ఫంక్షన్ అనేది లేదు ఇక్కడ ఆ వేడుక చేయాల్సి ఉంది అని తన పండగల గురించి కూడా చెప్పుకొచ్చింది వర్క్ని ఫ్యామిలీని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను నెలలో పదిహేను రోజులు వర్క్ మిగతా పదిహేను రోజులు ఫ్యామిలీతో కలిసేలా ప్లాన్ చేసుకుంటాను మా బాబు అక్షజ్ ఓంకార్కి ఎనిమిదేళ్ళు మా కాంపౌండ్లో మిగతా పిల్లల తల్లులను చూసి అమ్మ నువ్వు కూడా టీచరో డాక్టరో అయితే ఈవినింగ్ నాతో ఉండేదానివి కదా అని అంటుంటాడు అందుకే మిగతా రోజులన్నీ వాడితోనే స్పెండ్ చేసేలాగా జాగ్రత్తగా తీ తీసుకుంటాను ప్రతి సెలవుల్లోనూ వేసవి సెలవుల్లో నవరాత్రి సెలవుల్లో అందరం అమ్మ వాళ్ళ ఇంట్లో కలుస్తాము అని చెప్తుంది తన స్వీట్ మెమరీస్ విషయానికి వస్తే జీవితంలో రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోలేను మా పెళ్ళికి పేరెంట్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ తుఫాన్ రూపంలో పెద్ద సమస్య వచ్చింది మా పెళ్ళి విజయవాడలో రిసెప్షన్ బెంగళూరులో అని డిసైడ్ అయ్యాము అప్పుడు పెద్ద తుఫాన్ నా పెళ్ళికి నేను వెళ్ళడానికి చాలా కష్టమైంది నేను పెళ్లి మండపం చేరుకునేంత వరకు అందరూ టెన్షన్ పడ్డారు మొత్తానికి ఎలాగలాగా చేరుకున్నాను మా సిస్టర్స్ మాత్రం పెళ్లి అయ్యాక చేరుకున్నారు అది ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది ఇంకా రెండవది చంద్రముఖి సీరియల్ టైంలోనే నేను మా ఆయన దుబాయ్కి వెళ్ళాము మా ఇద్దరికి అక్కడ లేక్ బోట్లో సాంగ్ షూటింగ్ బోట్ చివరిలో ఇద్దరం టైటానిక్ ఫోజ్లో నిల్చున్నాం మా చుట్టుపక్కల పడవల్లో కెమెరాలతో షూట్ చేస్తున్నారు మేమున్న బోట్ కదలడంతో నీళ్ళల్లో పడిపోయాను ఆ టైంలో నిరూపం గట్టిగా పట్టుకున్నారు అప్పుడే చచ్చిపోతాను అనుకున్నా తను నన్ను కాపాడారు ఇద్దరిది ఒకే ఫీల్డ్ సమస్యలు వస్తే ఎలాగెదుర్కొంటాను అన్న విషయానికి వస్తే చాలా త్వరగానే పరిష్కరించుకుంటాం నాకు కొంచెం పసిసు ఎక్కువే ఆయనతో కంపేర్ చేస్తే నాకే కోపం ఎక్కువ అని చెప్తుంది నిరూపం చాలా కూల్గా ఉంటారు షూటింగ్లో ఆయన వేరే నటితో కలిసి యాక్ట్ చేయాల్సి ఉంటుంది అలాంటి సందర్భాల్లో చూసినప్పుడు మాత్రం కొంచెం ఫీల్ అవుతాను కొద్దిసేపట్లోనే ఇదే మా జీవితం కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుంటాను అని చెప్తుంది ఇంకా తన డ్రీమ్స్ బీకామ్ చేసింది కాబట్టి అకౌంట్ అవ్వాలనుకున్నాను యాక్టింగ్ ఫీల్డ్ నా కల కూడా కాదు అనుకోకుండా వచ్చాము ఇద్దరం వర్క్లో బిజీ ఇద్దరం కలిసి ఉండేది సమయం తక్కువ తనతో బయటికి వెళ్ళాలి అని నేను బాబు కోరుకుంటాము ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపడానికి చాలా ఇష్టపడతాము ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణవేణి సీరియల్లో నటిస్తుంది ఈ స్టోరీ దాదాపుగా నాతోనే ముడిపడి ఉంది తల్లి క్యారెక్టర్ అయిన స్వతంత్ర భావాలు గల పాత్ర అందుకే ఒప్పుకున్నాను అని చెప్తుంది మరి మంజుల ఇలాంటి మంచి పాత్రలతో మన ముందుకు రావాలని కోరుకుందాము కింద కామెంట్లో మంజులాకి ఆల్ ద బెస్ట్ తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్